లికర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. దాదాపు 3.5 గంటలకు పైగా కవితను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. అయితే ఇవాళ విచారణలో ప్రధానంగా ఫోన్ల ధ్వంసంపైనే విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇంటి నుంచి ఈడీ ఆఫీస్కి బయలుదేరే ముందు తాను వాడిన పాత ఫోన్లను మీడియాకు చూపించారు కవిత. ఆ తర్వాత ఈడీ ఆఫీస్ ముందు కూడా మరోసారి పాత ఫోన్లను మీడియాకు చూపించారు. అక్కడి నుంచి పాత ఫోన్లతో కలిపి ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. మరోవైపు లికర్ స్కామ్ లో ఈడీ ఆఫీసర్ జోగేంద్రకు లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. ఫోన్ల ధ్వంసం చేశారని ఆరోపించడాన్ని తప్పుబట్టారు. తన పాత ఫోన్లను ఈడీకి ఇస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఓ మహిళ ఫోన్లు స్వాధీనం చేసుకోవటం వల్ల గోప్యతా హక్కుకు భంగం కలగదా అని ప్రశ్నించారు కవిత. నన్ను అడగకుండా ఫోన్ల ధ్వంసంపై ఎలా ఆరోపణలు చేస్తారన్నారు. ఫస్ట్ టైం మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని, కానీ గతేడాది నవంబర్లోనే ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించిందన్నారు. లీకులు ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. దీంతో తన ప్రతిష్టకు భంగం కలగటమే కాకుండా ప్రజల్లో ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం జరిగిందన్నారు.